ఆరెంజ్ సినిమా ఏందన్నా పవన్ కానీ పవన్ స్టార్ సినిమాకి వస్తే ఏమన్నా జనాలు ఉంటుంది అంతకు మించి ఉన్నారు. అసలుకి నా బాబు గారు ఎప్పుడైతే చెప్పిండో అంటే జనసేన పార్టీకి ఇస్తాను వచ్చే కలెక్షన్స్ మొత్తము, అప్పుడు పవర్ స్టార్ ఫ్యాన్స్, మెగాస్టార్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, బాలయ్య ఫ్యాన్స్, ప్రతి ఒక్క ఫ్యాన్ వచ్చి చూసిన థియేటర్ దద్దరు వెళ్ళిపోయింది. అసలుకి చినిగిపోయిన అవి కాయిదాలేరు కనుక 10 రోజులు కూడా టైం పట్టవచ్చు, అంత దారుణంగా ఉంది. ఫస్ట్ అన్న చిరుత సినిమా చేద్దా, చిరుత అంటే ఏం తెలుసా, చిరు అంటే తనయుడు. అసలు ఏమన్నా నిజంగా అంటే ఆరెంజ్ సినిమా ఆ డైలాగులు ఇప్పుడు రావాల్సిన సినిమా, బ్లాక్ బాస్టర్ ఇప్పుడు రికార్డులు, ఖుషి రికార్డులు కూడా బద్దలు కొడతాయి. ఎందుకంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అటు కాదు, ఎందుకంటే ఎప్పుడైతే నా బాబు జనసేనకి ఇస్తున్నారో ఫ్యాన్స్ కూడా ఎంత మామూలుగా అయితేనే సినిమాకి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బీభత్సం చేస్తారు. అలాంటిది ఆ మాట అంటే ఇంకా మామూలు ఉంటుందా, జనాలు గెలుపు చేస్తా అంటే వాళ్ళు రంగంలోకి దిగి మరి బ్లాక్ బాస్టర్లే చేస్తారు. కొత్త సినిమా కూడా లేవన్న అసలు ఓపెనింగ్స్, టికెట్లు దొరకక 100,000 పోతున్నారు, 1,000 అసలుకి టికెట్లు దొరకలేవు. బీభత్సంగా ఉంది నిజంగా. సాంగ్స్కి అయితే ప్రతి ఒక్క ఆడియన్స్ మాత్రము బీభత్సంగా డ్యాన్స్ చేసిండు, అయితే దుమ్ము దులిపి మంది అటర్ ఫ్లాప్ సినిమా ఎందుకు వేశారు అంటున్నారు. వాళ్ళకి ఏం చేస్తున్నాడు ఎవడన్న నా కొడుకాడు వేసి నా కొడుకు మనకి పాక వేసినాయి పెద్ద చెత్త నా కొడుకు, వానికి తెలుస్తుందా సినిమా పోయి చూడమని తెలుస్తుంది. అసలు ఏమన్నా ఎంజాయ్ చేస్తున్నారు ప్రతి ఒక్క ఆడియన్స్, అసలు ఇదిలా సినిమా అంటే అని ఎంజాయ్ చేస్తున్నారు. సాంగ్స్కి నిద్రపోతున్నారు అంట కదా, అనా సాంగ్స్కి నిద్రపోతున్నారు అంటే నాకు మెంటల్ చెప్పాకనే ప్రతి ఒక్క డ్యాన్స్ చేస్తున్నారంటే మెంటల్ ఎవరు నిద్రపోతలేదా, నా నిద్ర పోయినోడు కూడా లేచి వచ్చి సినిమా చూస్తున్నాడు. అలా ఉంది సినిమా ఆరెంజ్ మాత్రం. దుమ్మల్ స్టార్కి బర్త్డే విషయం చెప్తారా? హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ అన్న, గ్లోబల్ స్టార్ ఇది అసలుకి మొట్టమొదటి బర్త్డే నిజంగా అంటే గ్లోబల్ స్టార్ అయినాక మామూలుగా లేదు. అంటే ఈ అసలు టికెట్లు నిజంగా అంటే అసలు మన 4-5 రోజుల ముందనే ఒక్క టికెట్ కూడా లేదు. ఇప్పటికే 1,000 నేనే చూసినాను, బైకులు తిప్పుకొని ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది, అంత దారుణంగా వెళ్తున్నారు. డైలాగ్ అన్న ఇంకా అన్నయ్య డైలాగులు ఉండవు అన్ని కథ. గ్లోబల్ స్టార్ ఎవరు, గ్లోబల్ స్టార్ ఎవరు, రామ్ చరణ్ ఎన్టీఆర్ ఇద్దరు బ్రో, మనం ఎవరిని తక్కువ చేయకూడదు. ఇప్పుడైతే ఇద్దరు